హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా బాగున్నారని, సూపర్ గా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో కొన్ని కిచెన్ టూల్స్ అండ్ ప్రోడక్ట్స్ షేర్ చేసుకోబోతున్నానండి. సో ఏవైతే ప్రోడక్ట్స్ నా కిచెన్ లో చాలా యూస్ఫుల్ గా అనిపిస్తాయో డే టు డే బేసిస్ మీద, అవి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో వాటి డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో కొన్ని ప్రోడక్ట్స్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నానండి, కొన్ని బయట లోకల్ షాప్స్ నుంచి తీసుకున్నాను. సో ఏవైతే అమెజాన్ లో బై చేశానో వాటి అమెజాన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో. ఏవైతే లోకల్ షాప్స్ లో తీసుకున్నానో వాటివి కూడా ఏదైనా సిమిలర్ లింక్స్ అమెజాన్ లో ఉంటాయి కదా, సో అవి కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో చూసేసేయండి. సో పదండి, మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రోడక్ట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కోకోనట్ ఓపెనర్ అండి. మనం కొబ్బరి బొండాలు తాగుతాం కదా ఇంట్లో, సో దాన్ని ఓపెన్ చేసుకుని తాగాలి కదా. సో దానికి యూజువల్గా మనం కత్తి పెట్టి అటు ఇటు పొడిచి, లేకపోతే కత్తి లోపలికి దూర్చి పైన హ్యామర్ పెట్టి కొట్టి అలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో అలా కాకుండా ఈజీగా ఓపెన్ చేసుకునే టూల్ అన్నమాట ఇది. సో ఎడ్జెస్ కొంచెం షార్ప్గా ఉంటాయి, సో చాలా ఈజీగా దిగిపోతుంది. సో ఇది కొబ్బరి బొండం రెగ్యులర్గా తాగే వాళ్ళకి మస్ట్ ఉండాల్సిన ప్రోడక్ట్ అండి. సో యశ్వంత్ ఇక్కడ మనకు డెమో చూపిస్తున్నారు. సో చూసారు కదా, జస్ట్ ఎడ్జస్ షార్ప్గా ఉండటం వలన చాలా ఈజీగా దిగిపోయింది. సో పైన ఇంకొకటి చూస్తున్నారు కదా బ్లాక్ది, అది పెట్టేస్తే ఏదైతే కోకోనట్ది దాంట్లో ఇరుక్కుందో అది బయటకు వచ్చేస్తుంది, తర్వాత అది క్లీన్ చేసేసుకోవటమే. చూసారు కదండి ఎంత రౌండ్గా నీట్గా ఈజీగా ఓపెన్ అయిపోయిందో. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టవ్ మీద పెట్టుకునే గ్రిల్ అండి. మనం ఫుల్కాలు కాల్చుకోవాలన్నా, మొక్కజొన్న కండి కాల్చుకోవాలన్నా, వంకాయ ఇలాంటివి పచ్చడికి కాల్చుకోవాలన్నా ఇది స్టవ్ మీద పెట్టేసి దాని మీద కాల్చేసుకోవటమే. సో క్లీన్గానూ ఉంటుంది స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టే కంటే, ప్లస్ చాలా ఈక్వల్గా కాలిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వుడెన్ స్కూప్ అండి. సో ఏదైనా పప్పులు కానీ బియ్యం కానీ ఇలాంటివి వేసుకోవాలంటే సో దానిలో డబ్బాల్లో పెట్టుకోవచ్చు అన్నమాట. సో పర్సనల్గా నేను వుడెన్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఇష్టపడతాను కిచెన్లో ఇలాంటి వాటికి ప్లాస్టిక్ అంటే. సో చూడండి ఇక్కడ మినపప్పు డబ్బా తీసాను, ఆ డబ్బాలో ఒక స్కూప్ పెట్టేసి ఉంచాను. సో ఈజీగా పట్టేసింది, నాకు పప్పు కావాలంటే తీసుకుని పోసుకోవటం ఈజీ. చేయి తడిగా ఉన్నా ఏదున్నా డైరెక్ట్గా నేను పప్పులో చేయి పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్లస్ మెజర్మెంట్స్కి ఏమన్నా కావాలన్నా మీరు మెజర్మెంట్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ అన్నమాట, నా ఫేవరెట్. ఇది సెట్ ఆఫ్ 4లో వచ్చింది అమెజాన్లో. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టీల్ స్ట్రెయినర్స్ అండి. రెండు రకాలు ఉన్నాయి నా దగ్గర. సో ఏదైతే ఇప్పుడు హ్యాండిల్ ఉన్నది చూపిస్తున్నానో దాన్ని నేను ఎక్కువ జ్యూస్ ఫిల్టర్కి అట్లా వాడతాను, లేకపోతే ఏదైనా ఆకుకూరలు కడుక్కోవడానికి అలా కూడా దీన్ని కూడా వాడుకోవచ్చు. బట్ ఎక్కువ జ్యూస్ వడపోసుకోవడానికి నాకు బాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి దేని మీదైనా పెట్టాల్సిన అవసరం లేదు, కింద స్టాండ్ లాగా వచ్చింది దానికి, అదే నించి ఉంటుంది కాబట్టి. ఇది ఏదైనా ఆకుకూరలు వాష్ చేసుకోవడానికి కానీ, వాష్ చేసుకున్న కూరగాయల నుంచి వాటర్ డ్రైన్ అవుట్ చేయడానికి కానీ, పోహా లాంటిది నాన పెట్టుకోవడానికి కానీ, సో అలా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. రెగ్యులర్గా రెండు కిచెన్లో యూజ్ అవుతాయి. సో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అన్నమాట ఇవి. సో నేను ఇక్కడ మీకు పోహా కడిగి చూపిస్తున్నాను. సో ఇది నుంచి ఉంటుంది, ఏదన్నా గిన్నె మీద పెట్టాలనే అవసరం ఉండదు. సో దానికి అదే నుంచి ఉంటుంది, కింద ఒకటి రింగ్ లాగా ఇచ్చారనమాట. సో పోహా ఇక్కడ నేను వాష్ చేసేస్తున్నాను. సన్న పోహా అయితే మనం యూజువల్గా నీళ్ళలో నానబెట్టే అవసరం ఉండదు కదా, సో అలా ఊరికే కడిగేసి పెట్టేస్తే సరిపోతుంది, మనం డైరెక్ట్గా ఉప్మాలో వేసేసుకోవచ్చు. సో అలాంటప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో నాకు మాత్రం చాలా ఫేవరెట్ అండ్ డైలీ యూజ్ అయ్యే ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్పాచులాస్ అండి, వుడెన్ స్పాచులాస్. ఇవి అమెజాన్లో సెట్ లాగానూ దొరుకుతాయి, నాలుగు రకాలుగా ఒకటే సెట్ వస్తుంది, లేదా విడివిడిగా కూడా దొరుకుతాయి. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను కొన్ని సెట్లో తీసుకున్నాను, కొన్ని విడిగా తీసుకున్నాను. సో ఈ పెద్దది ఏదైతే ఉందో అది మనం మామూలుగా గుంటగిరిట్లాగా వాడతాం కదా రసం లాంటివి సర్వ్ చేసుకోవడానికి. సో రసం పెట్టుకోవడానికి, తిప్పుకోవడానికి, దాన్ని సర్వ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూర సర్వ్ చేసుకోవడానికి. ఈ చిన్నది ఏదైతే ఉందో అది కూర తిప్పుకోవడానికి, మూకుళ్ళు ఈజీగా తిరుగుతుంది అన్నమాట. సో వెడల్పుది ఏదైతే ఉందో అది మనం దోశని చపాతీని ఇటు అటు తిప్పుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో నేను వుడెన్ స్పాచులాస్ ఓన్లీ నాన్ స్టిక్కే కాదండి, స్టీల్ వాటికి కూడా వాడతాను. సో వాటి వల్ల ఒకటి గీతలు పడకుండా ఉంటాయి స్టీల్ యూటెన్సిల్స్, ఇంకోటి మనకి తిప్పేటప్పుడు సౌండ్ రాకుండా ఉంటుంది. సో ఇది మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్ అండి, నాకైతే చాలా ఇష్టం.
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అండి, స్టీల్ స్ట్రా. సో మీరు కనుక ఇంట్లో స్ట్రాస్ యూజ్ చేస్తే, ప్లాస్టిక్ అవాయిడ్ చేయదలుచుకుంటే ఇలా స్టీల్ స్ట్రాస్ కొనుక్కోండి. 4 క్లీనింగ్, అన్నీ ఈజీ. క్లీనింగ్ బ్రష్ వస్తుంది, నేను వేరే చూపిస్తాను. సో ఇందాక కోకోనట్ ఓపెన్ చేసాం కదా, సో కోకోనట్ ఓపెన్ చేయగానే ఇది వేసుకుని తాగేస్తాం అన్నమాట. సో మళ్ళీ దాన్ని గ్లాస్లోకి తిప్పుకుని వాటర్ పోసుకుని అంత పని ఉండదు, ఈజీగా ఉంటుంది. జ్యూసెస్కి వాటికి కూడా వాడతాం. సో ఇది క్లీనింగ్ బ్రష్ అండి, అలా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట లోపల స్ట్రా. సో ఇవి సెట్ ఆఫ్ 2లో వచ్చింది, ఒక బ్రష్ వచ్చింది. సో చాలా యూజ్ అవుతుందండి నాకు డైలీ బేసిస్ మీద. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సిలికాన్ బ్రష్ అండి. సో మీరు ఏదైనా ప్యాన్ మీద కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలంటే, ప్యాన్ అంతా రోటీ కాల్చుకోవడానికి కానీ, ఏదైనా కర్రీ కానీ, ఉత్తప్పం అది వేసుకోవటానికి కానీ, దోశకి కానీ, ప్యాన్ మీద మీరు ఏదైనా స్ప్రెడ్ చేసుకోవాలంటే దానికి, లేకపోతే ఇలా రోటీ మీద గీ లాంటిది రాసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి డ్రైయింగ్ మ్యాట్ అండి. ఇది వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో మీరు రెగ్యులర్ బేసిస్ మీద మగ్స్ లాంటివి, కప్స్ లాంటివి, ఏదైనా పింగాణి ఐటమ్స్ లాంటివి మనం యూజువల్గా గిన్నెలు డ్రై చేసే దాంట్లో వెయ్యం కదా పగిలిపోతాయని, అవన్నీ మీరు ఇక్కడ డ్రై చేసుకోవచ్చు. ప్లస్ తీసుకోవటానికి కూడా ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటాయి. సో ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వుడెన్ స్పూన్స్ అండి. ఇది సెట్ ఆఫ్ 6 వచ్చింది అమెజాన్లో. సో చాలా యూజ్ అవుతుందండి వీటివి. కాడ కొంచెం పొట్టిగా ఉంటాయి కాబట్టి ఏ డబ్బాలోకైనా ఈజీగా వెళ్ళిపోతాయి. నేను బెల్లం డబ్బాలోకి, రాగిజావ డబ్బాలోకి, షుగర్ కానీ ఇలాంటి వాటి అన్నిట్లోకి పెడతాను. సో చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా డబ్బాలోకి వెళ్ళిపోయిందో. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డిష్ డ్రైనర్ అండి. అంటే గిన్నెలు వాష్ చేసుకున్నాక వేసుకునే బాస్కెట్. దీని స్పెషాలిటీ ఏంటంటే కింద ట్రే వచ్చింది, ఆ ట్రే స్లాంటింగ్గా ఉండటం వలన వాటర్ అంతా షింక్లోకి వెళ్ళిపోతుంది. సో పైన ఇలా బాస్కెట్ వచ్చిందనమాట. స్పూన్స్ లాగా పెట్టుకోవడానికి కూడా సెపరేట్గా అక్కడ చూస్తున్నారు కదా హోల్డర్ వచ్చింది. సో చూడండి నేను వాటర్ పోస్తున్నాను, అది డైరెక్ట్గా షింక్లోనే పడిపోతుంది అనమాట. సో ఇటు అటు వాటర్ కిచెన్లో పడవు. సో ఇది చాలా యూస్ఫుల్ అండి, స్పెషల్గా మీ గట్టు కనుక కిచెన్ వైపుకి స్లాంటింగ్ లేకపోతే చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. సో ఇవన్నీ నేను మీకు చూపిద్దాం అనుకున్న ప్రోడక్ట్స్, మీకు ఎలా అనిపించాయో నాకు ఒక కామెంట్ చేసి చెప్తారు కదా. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, మీరు చెక్అవుట్ చేయండి. ఎప్పటిలాగానే నేను ప్రైసెస్ చెప్పట్లేదండి, ప్రైసెస్ టైం టు టైం వేరీ అవుతూ ఉంటాయి కాబట్టి. సో మీరే లింక్స్ క్లిక్ చేసి చెక్అవుట్ చేసుకోండి. సో ఇవండి ఈ రోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి, బాయ్.